తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హస్తినలో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీలో ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ పెద్దలతో ప్రత్యేకంగా సీఎం భేటీ కానున్నారు. అలాగే ఈ నెల 27తో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవీ కాలం ముగియనుండడంతో కొత్త పీసీసీ అధ్యక్షుడిపై చర్చించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. లైవ్లో ఉన్నారు రాకేష్, చెప్పండి. చూస్తున్నాం సీతక్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హస్తినలోనే ఉన్నారని చెప్తున్నారు. చాలా ప్రాబబుల్స్ పేర్లు కూడా మనకు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఎవరికి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయంతో కూడా కేంద్ర మంత్రులు కలిసిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం లేదంటే ఈరోజు రాత్రికి పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఖర్గేతో ప్రత్యేకమైన భేటీ కొనసాగే అవకాశం ఉండగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవికి సంబంధించి పార్టీ హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 27తో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియబోతా ఉంది. దీంతో కొత్త వ్యక్తికి పీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పీసీసీ అలాగే సీఎం కోఆర్డినేషన్తో పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి సీఎం అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఏసీసీ కొత్త పీసీసీ చీఫ్ నియామకం చేపట్టే అవకాశం ఉంది. అయితే చాలామంది నేతలు పీసీసీ పదవి కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బయటికి చెప్పకపోయినప్పటికీ ఆయన కూడా కర్ణాటక తరహా డీకే శివకుమార్ తరహాలో తనకు ఇక్కడ పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తాను మంత్రితో పాటు పీసీసీ పదవి కూడా ఉండాలని కోరుతున్నట్టుగా సమాచారం. దీంతో హైకమాండ్ మాత్రం ఏదైనా ఒక పదవి మాత్రమే ఉంటుందంటూ చెప్పినట్టుగా సమాచారం. ఇక సీతక్క కూడా ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బయటికి చెప్పకపోయినప్పటికీ ఆమె కూడా పీసీసీ పదవి అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సన్నిహితుల దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక సామాజిక సమీకరణాలు చూస్తే మనకు రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి జగ్గారెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి వస్తే మధుయాష్కి అలాగే పొన్నం ప్రభాకరు, సురేష్ శెట్ గారు వీర పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూస్తే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ పేరు వినిపిస్తుంది. ఎస్టీ విషయానికి వస్తే బలరాం నాయక్ అలాగే సీతక్క పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం కూడా సామాజిక సమీకరణాలకు సంబంధించి ఇప్పటికే డేటా మొత్తం కూడా ఏఐసీసీ తెప్పించుకుంది. ప్రస్తుతం సంబంధించి 5 ఏళ్ల పాటు ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ నేతల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎవరైతే కొంత కోఆర్డినేషన్ చేయగలుగుతారో వారికి ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో చూస్తే మనకు సీఎంగా ఏదైనా ఒక సామాజిక వర్గం నేత ఉంటే దానికి ఆపోజిట్గా మరొక సామాజిక వర్గ నేతకు పీసీసీ అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న నేపథ్యంలో మరొక సామాజిక వర్గ నేతకు పీసీసీకి అవకాశం కల్పించే అవకాశం ఉంది. మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ప్రచార కమిటీ చైర్మన్గా, ఇతర పార్టీ పోస్టులో అవకాశం కల్పించే పరిస్థితి కనబడుతుంది. రాకేష్, ఇంకొక విషయం ఏంటంటే పార్టీ పైన పట్టు నిలుపుకోవడం అనే అంశం కూడా ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ పైన పట్టు ఎవరిది ఉండబోతోంది? రేవంత్ రెడ్డి ఉండబోతున్నారా, ఆయన వర్గం ఉండబోతోందా, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పాతతరం నాయకులు ఉండబోతున్నారా, ఇలాంటి అంశం కూడా ప్రధానమైన చర్చ జరుగుతోంది. సో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది కూడా ఒక ప్రశ్న. ఎస్, ఖచ్చితంగా. అయితే ఇక్కడ సీఎం అభిప్రాయం తీసుకోకుండా ఏఐసీసీ నేరుగా పీసీసీ అధ్యక్షుని నియమించే అవకాశం లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా వ్యక్తులక లేకుంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తులకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇట్ ఇస్ సేమ్ సీనియర్ల అభిప్రాయం తీసుకున్నప్పటికీ యువ నేతలకే అవకాశం కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఆర్గనైజింగ్ వ్యవహారాలను చూస్తున్న నేపథ్యంలో ఆయనకు ఎక్కువగా ఇచ్చే అవకాశం తెలుస్తోంది. దీనికి సంబంధించి పీసీసీ ప్రస్తుతం చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయన కాని పక్షంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీతక్క ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలన్నీ కూడా పరిలోకి తీసుకున్నప్పటికీ ఏసీసీ కూడా పార్టీ నేతల అభిప్రాయం తీసుకుంటుంది. ఇన్ఛార్జ్ మున్షి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే పీసీసీ ఎవరనేది నిర్ణయిస్తారు. అయితే సీఎంగా ఉన్న వ్యక్తికి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది పార్టీలో ఒక చర్చ అయితే ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.